ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః దైవం టీవీ ప్రేక్షకులకి నమస్కారం చాలాసార్లు ఆడపిల్లలకి శీఘ్రంగా వివాహం అవ్వట్లేదు అని చెప్పి తల్లిదండ్రులు బాధలు పడుతూ ఉంటారు అయితే వీరికి అన్నీ ఉంటాయి విద్యాబుద్ధులు ఉంటాయి చక్కటి మంచి రూపం కలిగి ఉంటారు మంచి జ్ఞానవంతులై ఉంటారు అంటే బాగా చదువుకున్న వాళ్ళు అన్ని విషయాలలోనూ టాపర్స్గా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కానీ ఏమవుతుంటుందంటే పాపం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎన్ని సంబంధాలు చూసినా వీరికి వివాహం అనేది మాత్రం అవటం కష్టసాధ్యంగా ఉంటూ ఉంటుంది ఇది కొంత పెద్దవారిని మాత్రం ఇబ్బంది పెడుతుందనే మనం చెప్పుకోవచ్చు మరి ఇలాంటి కన్యలు ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతోందో వీరు ఏం చేయాలి అనే దాని గురించి మనం చూద్దాం మెయిన్గా ఇక్కడ వీరికి వివాహం ఆలస్యం అయ్యింది కారణం ఏ గ్రహం అయినా అవ్వచ్చు కానీ అందరూ కూడా ఒక చిన్న పరిహారం మాత్రం చేయొచ్చు అదేమిటి అని అంటే ప్రతిరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళటం రావి చెట్టు ఒక రకంగా ఎవరు అని అంటే శ్రీ మహావిష్ణువు అందుకని ఎప్పుడైతే మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్తారో మనం కన్యాదానం చేసేటప్పుడు వివాహంలో కూడా ఇక్కడ పెళ్లి కొడుకుని మహావిష్ణువుగా భావించి స్వామివారికే మనం కన్యాదానం చేస్తూ ఉంటాం కాబట్టి అదేవిధంగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి రావి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత పాలు తీసుకొని పచ్చిపాలు అంటే ఆవువి పచ్చిపాలు తీసుకొని వెళ్ళి అక్కడ మనము ఏదో ఒక మంత్రం అంటే ఇక్కడ మీరు ఇష్టదేవత ఆరాధన చేసుకోవటం కానీ లేకపోతే ఇక్కడ తులసికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయటం తులసి అష్టోత్రం కానీ చదవటం పచ్చిపాలు అక్కడ పోయటం ఈ పచ్చిపాలు పోసిన తర్వాత అక్కడ పసుపు కుంకాలు చల్లటం ధూపదీప నైవేద్యాలు సమర్పించటం ఇలా చేసి ఆ తడిసిన మట్టి ఏదైతే ఉంటుందో అది మీ నుదుటిన మీరు ధరించాలి ఇలా చేస్తూ వస్తే తప్పనిసరిగా మీరు కోరుకున్న విధంగా మీరు ఎవరితో అయితే వివాహం కావాలని కోరుకుంటున్నారో లేకపోతే చాలా చక్కటి సంబంధాలు కూడా మీకు రావటం అనేది కనపడుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏం చేయాలి అనంటే స్త్రీలు ఈ పని ఎక్కువగా చేస్తూ ఉంటారు కనుక మధ్య మధ్యలో వాళ్ళకు కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి మరి ఇలాంటివి వచ్చినప్పుడు ఏమిటి పరిస్థితి అని కూడా మనకు అనుమానం వస్తుంది ఇలాంటప్పుడు తల్లి అంటే ఈ కన్య తల్లి ఎవరైతే ఉంటారో ఆవిడ వెళ్ళి ఈ పని తన కూతురు కోసం చేయటం అనేది చాలా ఉత్తమమైన విషయం కాబట్టి ఇది నిర్విఘ్నంగా ఎటువంటి బ్రేక్స్ లేకుండా చేసుకురావాలి రెండో విషయం ఏమిటి అని అంటే తప్పనిసరిగా బుధవారాలు వీళ్ళు ఉపవాసం ఉండాలి మూడో విషయం ఏమిటి అని అంటే వీళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి ఆశ్రమాలలో అక్కడ పెరుగుతూ ఉంటారు ఈ చిన్న చిన్న పిల్లలకి కుదిరినప్పుడల్లా పాలని వీళ్ళు దానం చేస్తూ ఉండాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు పాలు లాంటివి ఇస్తూ ఉంటే ఆ చంటి పిల్లలు తాగటానికి వాడుతూ ఉంటారు ఇలాంటివి గనక చేస్తే చాలా తొందరగా వీరికి మంచి సంబంధాలు రావటం అలాగే వివాహం అవ్వటం అనేదాన్ని మనం గమనించవచ్చు ముఖ్యంగా వివాహం అయ్యేంత వరకు వీరు కుదిరినంతలో అన్నదానం కానీ వస్త్రదానం కానీ అలాగే ముఖ్యంగా పెరుగు దానం ఇవ్వటం పెరుగుని గనక ఇస్తూ ఉంటే చాలా చక్కగా చాలా శీఘ్రంగా ఎలాంటి అవాంతరాలు ఉన్నా కూడా తొలగిపోయి వివాహం అనేది జరుగుతుంది మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి